హ్యావ్ యువర్స్ వెల్కమ్ టు హీల్ యువర్ లైఫ్ వన్ మోర్ సెషన్ మనకి లైఫ్ కోచ్ అండ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్ ట్రైనర్ హరిప్రియ గారు ఉన్నారు సో యూజువల్గా మనం ఏమనుకుంటామంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం స్పెషల్గా కనిపించాలి అని కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం కానీ పెద్దయ్యే కొద్దీ మనం అక్కడ హైలైట్ అవ్వకపోతేనే బాగుండరా బాబు మోస్ట్లో వెళ్ళిపోతే బాగుండరా బాబు అనే యాటిట్యూడ్లోకి వచ్చేస్తాం సో ఎందుకు ఇలా అవుతుంది అండ్ అసలు మనం అందరితో కలిసి ఉంటేనే కలద్దు సుఖం అది ఫ్యామిలీస్ లో ఓకే కానీ రియల్ గా సొసైటీలో మన మోస పద్ధతిలో వెళ్తే సక్సెస్ సాధిస్తామా లేదా ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాము హలో హరిప్రియ గారు హలో అపర్ణ ఫిట్టింగ్ ఇన్ ఆ చాలా వరకు ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఏదన్నా ఒక పాట వస్తే అందరూ ఆ పాటకు డాన్సెస్ ఇన్స్టాగ్రామ్ లో అందరం ఒకటే చేయాలి ఒక ట్రెండ్ ఒక కొన్ని సంవత్సరాలు అలా నడుస్తూ ఉంటుంది అందరం మనం అదే ట్రెండ్ ఫాలో అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి మంచిది అంటారా ఆ పాట మీద విరక్త వస్తుంది కరెక్ట్ ఇంకోసారి ఆ పాట ఎక్కడ చేయాలనిపిస్తుంది అవును చాలా మంది ఇప్పుడు నీకు ఒక గాజు ఇచ్చాను నీ సైజ్ టూ సిక్స్ నేను టూ ఫోర్ ఇచ్చా పడుతుందా పట్టదు నువ్వు ట్రై చేస్తావు వేసుకోవడానికి ఏం జరుగుతుంది నొప్పి పుడుతుంది సేమ్ విత్ షూస్ అందరూ అంటారు ట్రై టు ఫిట్ ఇన్ హీ షూస్ ఆయన షూస్ లోకెళ్ళి అర్థం చేసుకోవాలి ఆర్ డిఫరెంట్ కదా హౌ కెన్ వి ఫిట్ ఇన్ అదర్ షూస్ హౌ కెన్ వి ఫిట్ ఇన్ అదర్స్ క్లోత్స్ ఆల్ డిఫరెంట్ సో ఒక స్టోరీ చెప్తాను సో అగ్లీ డక్లింగ్ అనమాట స్టోరీ టైటిల్ ఒక డక్ ఏం చేస్తుంది ఫోర్ ఎగ్స్ చేస్తుంది త్రీ హ్యాచ్ అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డక్లింగ్స్ వచ్చేస్తే ఒకటి చాలా టైం తీసుకుంటుంది సరే పాపం ఈ మదర్ డక్ అనుకుంటుంది ఏంటి ఇంకా హ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ షివిల్ సిట్ ఆన్ దట్ అది హ్యాచ్ అవుతుంది కానీ ఒక డిఫరెంట్ కలర్ ఒక డార్క్ కలర్ పెద్ద సైజు ఒక డక్లింగ్ బయటకు వస్తుంది చాలా అగ్లీగా ఉంటుంది చూడడానికి అది డక్కేనా డక్ డక్లింగే తర్వాత ఇంకా అందరూ అనుకుంటారు ఏంటి ఇలా ఉంది ఏంటి ఇలా ఉంది అందరు కామెంట్ చేస్తుంటారు ఫ్యామిలీ కానీ కమ్యూనిటీ కానీ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ చాలా డక్ అగ్లీగా ఉన్నావు నువ్వు నీ సైజ్ చాలా పెద్దగా ఉంది నీ వాయిస్ చాలా అసలు విన విన సొంపుగా లేదు అలా అనేసరికి పాపం అది ఇంకా ఉండలేక డక్లింగ్ ఏం అంటే ఆ ప్లేస్ని ఇంకో ప్లేస్కి ఎగిరి వెళ్ళిపోతుంది వదిలేసి ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఒక హెన్ ఒక క్యాట్ ఉంటాయి ఒక ఇంట్లో పాపం తల్లదాల్చుకో తల్లదాచుకోవడానికి వెళ్తుంది అక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ చాలా డర్టీగా ఉన్నావు చాలా ఇదిగా ఉన్నావు పాపం తట్టుకోలేక అక్కడి నుంచి కూడా ఎగిరేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఒక లేక్ ఒక ఇట్లా ప్లేస్ దగ్గరకు వచ్చి పాపం ఏడుస్తూ ఉంటుంది చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటి ఇలాగా నా ఓన్ ఫ్యామిలీ ఇలా ఉంటుంది నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరు నేను అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే సడన్గా ఒక గ్రూప్ ఆఫ్ స్వాన్స్ని చూస్తుంది చూసి ఇవేంటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను కూడా ఇలా పుట్టి ఉంటే బాగుండు కదా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు దేవుడా అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అది అలా అలా లైఫ్ అంతా అలాగే గడుస్తుంది కొంచెం పెద్ద అయ్యే వరకు అలాగే గడిచిపోతూ ఉంటుంది దాని రిఫ్లెక్షన్ అది పాపం చూసుకోదు ఎప్పుడు చూసుకోదు తర్వాత బట్ ఆ లోన్ గా ఉండడానికి చాలా ఇష్టపడిపోతూ ఉంటుంది అది అంతే కదా మరి బయటకెళ్తే నెగిటివ్ అని ఇంకా ఆ లోన్లీనెస్ ని ఎంజాయ్ చేసిపోతూ ఎంజాయ్ చేసుకుంటూ దానికదే ఎంజాయ్ చేస్తూ దానికదే ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఉండిపోతూ ఉంటుంది కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు ఒకరోజు కూర్చుంటుంది కూర్చొని బై మిస్టేక్ బై ఛాన్స్ అనుకోండి థాట్స్ మాత్రం అవే ఉన్నాయి నేను లగ్లీగా ఎందుకున్నాను అప్పుడు చూసుకుంటుంది చూసుకుంటే ఇట్ హాస్ టర్న్ ఇంటూ అ బ్యూటిఫుల్ స్వాన్ ఓ ఓకే అండ్ ఆ స్వాన్ కమ్యూనిటీ దీన్ని చాలా అంటే వాళ్ళు ఏమనరు చిన్నప్పుడే వస్తుంది కదా ఇక్కడికి దే విల్ నాట్ సే ఎనీథింగ్ టు హర్ దే విల్ జస్ట్ బీ దేర్ దీని దీనిపాటికి ఇది ఉంటుంది బట్ బిఫోర్ ముందర ఏం జరిగింది కామెంట్స్ అవును డిమోటివేటింగ్ డిగ్రేడింగ్ అలా బట్ ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దీన్ని ఎలా ఉన్నా కూడా ఇట్ డ్రూ ఇన్ టు దట్ బ్యూటిఫుల్ స్వాన్ అనమాట అదే అక్కడ ఉండిపోయి ఉంటే మెంటలీ అసలు ఎంత టార్చర్ ఇమోషనల్లీ డౌన్ అయిపోవడము దాని టాలెంట్ దాని వర్త్ ఏంటో దానికి తెలియకపోవడము ఇలాంటివన్నీ జరుగు జరిగి ఉండేవి కదా అవును సో ఇట్ ఇట్ స్టార్టెడ్ సర్చింగ్ ఇట్స్ ఓన్ ట్రైబ్ వేర్ ఇట్ ఈస్ అప్రీషియేటెడ్ ఫర్ వాట్ ఇట్ ఈస్ మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది జాబ్ కానివ్వండి రిలేషన్షిప్స్ కానివ్వండి మనం ఎంత చేసినా కూడా చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది సరిగా విచ్ హర్ట్స్ అస్ ఫ్రమ్ ఇన్ సైడ్ అవును ఇంగ్ టు ఫిట్ ఇన్ టు టు ప్లేస్ వేర్ నాట్ సపోజ్ ఆ మనుషులు మంచోళ్ళు కాదు మన గ్రోత్కి వాళ్ళు ఏ విధంగా సహకరించారు కదా మెంటల్ గ్రోత్ కానీ ఐ మీన్ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ గానీ ఇమోషనల్ గానీ ఎందుకు అంటే మనకు డీప్ ఇన్ సైడ్ ఏంటి వి హ్యావ్ ఎ లాంగింగ్ ఫర్ బిలాంగింగ్ అవును బట్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ ఇన్ ఇన్ డిఫరెంట్ ఫ్రమ్ అంటే ఇష్టం లేకపోయినా కామ్ గా ఉండి తీసుకోవటం అది ఎప్పటికైనా ప్రెషర్ ఒక టికింగ్ బాంబు లాగా ఎప్పుడు మనం మన కంట్రోల్ దాటి బర్స్ట్ అవుతామో తెలీదు బట్ బిలాంగింగ్ అంటే మనం అక్కడ ఒకరినొకరితో మనకి అనుసంధానం అవటం బిలాంగింగ్ ఇంకొక స్టోరీ కావాలా ష్యూర్ ష్యూర్ బట్ ఫిట్టింగ్ ఇన్ కి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదండి చాలా మంది కూడా ఇప్పుడు రిలేషన్షిప్స్ లో అయి ఉండొచ్చు సిబ్లింగ్స్ లో అయి ఉండొచ్చు చాలా మంది ఫిట్ ఇన్ కి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి మీరు ఒక వన్ వర్డ్ లో స్టోరీ అయితే చాలా బాగుంది బట్ కొన్ని అన్అవాయిడబుల్ సి రిలేషన్షిప్స్ ఉంటాయి వాటిలో మనం ఎలా ఉండాలి ఒక వన్ లైన్ లో చెప్పగలుగుతారా సో బీ లైక్ దట్ స్వాన్ స్వాన్కి ఒక పెక్యులర్ మంచి అలవాటు ఉంది ఒక బౌల్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కల్పిస్తే ఇట్లు ఓన్లీ డ్రింక్ మిల్క్ అండ్ లీవ్ ద వాటర్ ఆర్ బీ లైక్ ఎ లోటస్ మడ్లో పెరుగుతున్నా కూడా ఇట్ ఇట్ టర్న్స్అట్ బ అంటే బీ ఇన్ యువర్ అథెంటిక్ సెల్ఫ్ బీ హూ యూఆర్ డోంట్ లెట్ డోంట్ బి ఎఫెక్టెడ్ బై వాట్ అదర్ పీపుల్ ఆర్ సేమ్ కరెక్ట్ సో ఎవరు ఏమన్నా కూడా మీ వర్త్ ఏంటో మీకు తెలుసు సో మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ వాళ్ళు అనే మాటలు మీ తలలోకి దూరం ఇవ్వకండి బీ ద గేట్ కీపర్ ఆఫ్ యువర్ థాట్స్ వాళ్ళు ఎంత చేయగలరు మాక్సిమం బయట నుంచి ఏమన్నా అన్నా కొట్టినా తిట్టినా ఏదన్నా వాళ్ళు బయట నుంచి చేయగలరు బట్ మన మైండ్ లోకి వెళ్ళే పర్మిషన్ వాళ్ళకి లేదు కరెక్ట్ సో దాట్ ఈస్ టోటలీ ఇన్ అవర్ కంట్రోల్ అన్అవార్డబుల్ మీరు అన్నట్టు రిలేషన్షిప్స్ ఉంటారు ఎక్కువ జరిగే రిలేషన్షిప్స్ లోనే ఇట్లాంటివి అవును బట్ అది టూ మచ్ ఒక సెట్ పాయింట్ దాటి ఉంది టూ మచ్ అవుతుంది టూ మచ్ టు హ్యాండిల్ అండ్ అది నిజంగా మీ గ్రోత్ హిండర్ అవుతుంది అంటే మాత్రం యూ టు టేక్ యాక్షన్ గా చాలా మంది అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఒకసారి రీథింక్ చేయండి మనం అడ్జస్ట్ అవ్వగలమా అనుకున్న పొజిషన్స్ లో ఉంటేనే అడ్జస్ట్ అవ్వాలి అంటే అన్ అది మనకి పీస్ ని డిస్ట్రాయ్ చేయకూడదు సో చాలా చక్కగా చెప్పారండి ఒకవేళ మనకి మన దగ్గర కానీ కమ్యూనిటీలో ఉన్నాము అంటే మీరు అన్నట్టు బాత్ పిల్లలాగా దానిలో అది ఆనందంగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నట్టు కూడా ఉండొచ్చు మీరు చెప్పినట్టు ఆ థాట్స్లోకి వాళ్ళని ఎంటర్ అవ్వకుండా చాలా బాగా చెప్పారు హరిప్రియ గారు థ్యాంక్ యూ వెల్కమ్